కాళేశ్వరం కథ ఏంటి? కాళేశ్వరం కాళేశ్వరంపై దృష్టి సాధించిన కాంగ్రెస్ సర్కార్ అధికారులతో మంత్రి వరుస భేటీలు. త్వరలో మేడిగడ్డ సందర్శన. ఎల్ఎండి లేఖతో ముదురుతున్న వివాదం. ఎల్ఎండి లేఖ ఏందో చూడాలి ఒక్క నిమిషం. సిట్టింగ్ జడ్జితో విచారణ మొదలయ్యేది ఎప్పుడు? ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలు నీళ్లు పారాయి? కరెంటు బిల్ ఎంత కట్టారు? మేడిగడ్డ కుంగడానికి కారణాలేంది? ఎవరు బాధ్యులు? కాళేశ్వరం వలన ఖర్చుకు తగ్గ ఫలితం వస్తుందా వచ్చిందా? ఇంకా ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంది? అసలు ఈ టాపిక్ మీద ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు, కానీ నేను ఎందుకు అవుతున్నానంటే కాంగ్రెస్ అసలు ఏం చేస్తుందో చూద్దాం. కాళేశ్వరం మీద మేము కొంచెం దీని మీద అధ్యయనం స్టార్ట్ చేసినాం కాంగ్రెస్ కంటే ముందే. ప్రభుత్వంలో మీరు ఉండి కీలక ఫైళ్ళు మీరు ఇలా స్వాధీనం చేసుకొని దానికి తోడు తారక రామారావు గారు ఏమన్నారంటే అసెంబ్లీలో ఉన్న అన్ని ఇవే పత్రాలు ఇంకేముంటాయి శ్వేత పత్రాలు అని అన్నారు. అసెంబ్లీ మీరు ఎన్నిసార్లు చేసిరండి జిందగీలో? అసెంబ్లీ ఎన్నిసార్లు అయిందని చేసిండ్రండి. అసెంబ్లీ అయినప్పుడు కూడా ప్రతిపక్ష నేతలందరినీ మీరు బహిష్కరించి మీరే మీకే గొప్పలు మాట్లాడుకొని రసమయ్య బాలకిషన్ ఏమో కేసీఆర్ని ఆ జింకా అదేమో పాట ఉండే కదా, పొద్దు ఏమేక పిల్ల గంతులేస్తానన్నది జై తెలంగాణ అన్నది అని కేసీఆర్ మీద వాడతాడు పాట. ఆయన మురిసిపోతుంటాడు, అబ్బా నా మీద వాడిండని. ఇవాళనేమో ఆ కేసీఆర్ గాడు అని చెప్పి మాట్లాడిండు బాలకృష్ణ, మన రసమయ్య బాలకిషన్ ఏమో. మోస్ట్ వాంటెడ్ లిస్ట్, పిఎఫ్ఐతో లింక్స్, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు, జగిత్యాలలో అబ్దుల్ సలీం, నిజామాబాద్లో అబ్దుల్ అహ్మద్, నెల్లూరులో షేక్ అహ్మద్. మోస్ట్ వాంటెడ్ జాబితాలో మరో 21 మంది. ఈ జగిత్యాలలో పిఎఫ్ఐ ఖతర్నాక్, పిఎఫ్ఐ చాలా ఖతర్నాక్ జగిత్యాలలో. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళకి అండనే దొరుకుతుంది మొత్తానికి. కీలక సూచనలు, ధరలో మార్పు రావాలి, భూమాత ఎలా ఉండాలి, వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చర్చ, ప్రభుత్వానికి అనుకునూరి మురళి సూచనలు. ఆటో డ్రైవర్ల ఆవేదన, కాక ఏందే ఇది? ఆ ఖమ్మంలో కూడా ఎవరో పాపము మహిళలు కూడా అన్నారట మాకు ఫ్రీ బస్సు ఏమొద్దు. సజ్జనార్ గారు కూడా ఏదో కమెంట్ చేసిరట కదా, మీరు ఫ్రీ ఉన్నదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరగకుండ్రి, ఇట్లా తిరిగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సజ్జనార్ గారు కూడా కమెంట్ చేసిరట. మీరు ఇట్లాంటి అడ్డమైన స్కీములు ఎందుకు తెస్తారు? అడ్డమైన గ్యారంటీలు ఎందుకు తెస్తారు? ప్రజలను ఎందుకు టార్చర్ చేస్తారు? టార్చర్ పెట్టినాక మళ్ళీ దాని మీద కమెంట్లు ఎందుకు చేస్తారు? మళ్ళీ దానికి తోడు రంగరాజన్ని పిలిచి రివ్యూలు చేస్తారు. మీదో చెత్త, మళ్ళీ రంగరాజన్ ఇంకో పెద్ద చెత్త. ఆయనని హైదరాబాద్ రాపించుకొని కూడా టికెట్ పైసలు ఆయన కంప్లీట్ ఈడ్ దాకా రానికే ఆ హోటల్ ఖర్చులు అన్నీ వృధా.